హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి యూట్యూబ్ అనేది ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి సో ఇది వచ్చేసి ప్రతి ఒక్క క్రియేటర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది దీని ద్వారా కూడా మన ఓల్డ్ వీడియోస్కి అలాగే షార్ట్స్కి కూడా మనకి వ్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం అయితే చాలా ఉందండి ఎందుకంటే నాకు ఈ ఫీచర్ అనేది చాలా బాగా నచ్చింది సో అదేంటి అంటే మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీ ఛానల్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి మనకి హోమ్ పేజ్లో మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫర్ యూ ఫర్ యూ అనేది మీకు కనిపిస్తుంది కదా ఇదే మనకు వచ్చిన కొత్త ట్యాబ్ అనమాట ఇది వచ్చేసి ఒక ప్లేలిస్ట్ లాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇదేంటంటే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళు మన ఛానల్ని ఓపెన్ చేసినప్పుడు ఈ ఫర్ యూ అనే సెక్షన్లో వాళ్ళకి వీడియోస్ షార్ట్స్ అలాగే లైవ్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది సో ఇదేంటంటే ఇది రీసెంట్గా ఉంటుంది అలాగే మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వీడియోస్ అనేవి ఉంటాయి కదా సో అవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో చూసారు కదా స్టార్టింగ్లో నేను టూ ఇయర్స్ బ్యాక్ అప్లోడ్ చేసిన వీడియో అనమాట ఇది సో ఈ విధంగా మనకి మన పాత వీడియోస్ అలాగే మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా ఇక్కడ వాళ్ళకి రికమెండ్ అయితే యూట్యూబ్ అనేది చేస్తుంది అనమాట దీని ద్వారా మనకి వ్యూస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అంటే మన షా పాత వీడియోస్కి కూడా ఓల్డ్ వీడియోస్కి కూడా మనకి వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి అనమాట సో ఇది ఏంటంటే మనకి యూట్యూబ్ యూట్యూబ్లో చూపించాను కదా ఇది వచ్చేసి మనకి ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలి అనేది నేను క్రోమ్లో అయితే మీకు చూపిస్తానండి సో ఈ ఈ ఫీచర్ ఏంటంటే ఓన్లీ ఇప్పుడు మన ఛానల్ మనకు మాత్రమే కనిపిస్తుంది ఇంకా మన ఆడియన్స్కి కనిపించాలి అంటే ఇది నవంబర్ ట్వంటీకి అయితే వాళ్ళకి కనిపిస్తుందండి ఇప్పుడు నా ఛానల్ ఎవరు ఓపెన్ చేసినా కూడా ఈ కొత్త అప్డేట్ అనేది వాళ్ళకి కనిపించదనమాట ఈ అప్డేట్ కనిపించాలి అంటే ఈ ఫీచర్ నవంబర్ ట్వంటీ నుంచి ఇది ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది అంటే మన ఆడియన్స్కి అయితే కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు మీకు క్రోమ్లో ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను క్రోమ్ ఓపెన్ చేయండి సో మీ యూట్యూబ్ ఛానల్ని డిస్క్టాప్ టాప్ సైట్లో అయితే ఓపెన్ చేయండి సో ఇలా ఓపెన్ అయ్యాక మీకు ఇక్కడ జూమ్లో చూపిస్తాను ఇక్కడ చూసారు కదా మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఆప్షన్స్ ఇందులో కింద నుంచి సెకండ్ కస్టమైజ్ అని ఉంటుంది కదా ఇది ఈ పెన్సిల్లా ఉంది కదా సో ఇది వచ్చేసి మీరు క్లిక్ చేయండి కస్టమైజేషన్ ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి రికమెండేషన్ ఫర్ యువర్ వ్యూవర్స్ అని ఉంది కదా ఇదే మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట ఇది క్రోమ్లో అయితే మనకి సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ మీకు మోర్ సెట్టింగ్స్ అని ఉంది కదా ఈ మోర్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది జూమ్లో చూపిస్తాం సో చూసారు కదా ఇక్కడ వాట్ వాట్ టు ఇంక్లూడ్ ఇన్ ద ఫర్ యూ సెక్షన్ ఇదేంటంటే మనకి మన ఆడియన్స్కి అనేది ఎలాంటి వీడియోస్ షార్టా లాంగా అలాగే లైవ్ స్ట్రీమా ఏది చూపించాలి అని అనుకుంటున్నారా అనేది మనకి ఇక్కడ త్రీ ఆప్షన్స్ డిఫాల్ట్గా అయితే మనకి ఆన్లో ఉన్నాయి కదా సో కంటెంట్ టైప్ నుండి ఫస్ట్ వన్ వచ్చేసి వీడియోస్ సెకండ్ షార్ట్స్ థర్డ్ వచ్చేసి లైవ్ స్ట్రీమ్ అనమాట సో ఇదేంటంటే మీ ఆడియన్స్కి షార్ట్స్ కనిపించాలనుకుంటున్నారా లేదంటే లాంగ్ వీడియోస్ కనిపించాలనుకుంటున్నారా లేదంటే లైవ్ స్ట్రీమ్ కనిపించాలనుకుంటున్నారనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూడండి మీకు టూ ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ కంటెంట్ అని ఉండి బ్రాకెట్లో రికమెండెడ్ అని ఉంది నెక్స్ట్ సెకండ్ వచ్చేసి రీసెంట్ కంటెంట్ ఓన్లీ అని ఉంది సో ఫస్ట్ వన్ ఏంటంటే యూట్యూబ్ ఆల్వేస్ అప్డేట్ ద ఫర్ యూ సెక్షన్ విత్ ఫ్రెష్ కంటెంట్ ఇదేంటంటే ఫ్రెష్ కంటెంట్ని మనకి మన ఆడియన్స్కి అనేది చూపిస్తుంది అనమాట ఈ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ వచ్చేసి కంటెంట్ దట్ యూ హ్యావ్ పోస్టెడ్ ఇన్ ద పాస్ట్వెల్వ్ మంత్స్ అంటే ఇది మనకి ఏంటంటే ఈ రీసెంట్ వీడియోస్ కనిపించకుండా ఓన్లీ లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ బ్యాక్ వీడియోసే కనిపించాలి అని మీరు అనుకుంటే కనుక ఈ సెకండ్ వన్ అనేది సెలెక్ట్ చేసుకో లేదు మా ఛానల్లో మా వ్యూవర్స్కి అన్నీ కనిపించాలి అని అనుకుంటే ఆల్ కంటెంట్ రికమెండెడ్ అని ఉంది కదా ఫస్ట్ వన్ సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో నేనైతే కనుక ఫస్ట్ వన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను సో అందుకని చెప్పి నా ఛానల్లో పాత వీడియోస్ అలాగే రీసెంట్ వీడియోస్ కూడా మీకు ఇందా చూపించాను కదా సో అలా కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ మీకు లైవ్ వద్దు అనుకుంటే కనుక ఈ బటన్ని మీరు ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకుంటే లైవ్ అనేది కనిపించదు సో నేనైతే అన్నీ ఆన్ చేసి అయితే పెడుతున్నానండి పెట్టాక మీకు ఇక్కడ డన్ అని ఉంది కదా ఈ డన్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయితే అయిపోతుందనమాట ఇక్కడ చూడండి అన్నీ ఆన్లో ఉన్నాయని మనకి ఇక్కడ చూపిస్తుంది సో ఈ విధంగా మన ఆడియన్స్కి ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి మన పాత వీడియోస్ కూడా వాళ్ళకి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్